ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ప్రగతి నివేదన సభ చరిత్రలో నిలిచిపోతుంది. మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవారెడ్డి. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన విజయవంతం చేయాలని కార్యకర్తల సమావేశంలో మిషన్ హైదరాబాద్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్ళారు. విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు పథకం, గ్రామ గ్రామాన పెరుగుతున్న ప్రజాదరణ. ఇమాం మౌజిన్లకు 5,000 వేతనంకు హర్షం. ఆర్మూర్లో బాణా సంచా పేర్చి సంబరాలు జరుపుకున్న మైనార్టీలు. సెప్టెంబర్ 2న కొంగరకలంలో నిర్వహించే ప్రజా నివేదన సభ జన సమీకరణకై రేపు ఆర్మూర్లో సన్నాహక సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతారని, ప్రజాప్రతినిధులు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ మండలంలోని పెరికిట్లో గల ఎంజే హాస్పిటల్లో డాక్టర్ మధుశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచడానికే ఈ ప్రజా నివేదన సభ నిర్వహిస్తున్నామని, అలాగే రానున్న రోజుల్లో తెలంగాణలో జరిపే అభివృద్ధి కార్యక్రమాల దశ దిశ నిర్దిష్టం చేసేందుకు సీఎం ప్రణాళిక రూపొందిస్తున్నారని అన్నారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గం నుంచి 100,000 మందిని ప్రజా నివేదన సభకు తరలి రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మధుశేఖర్ కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ, ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖు నాడు జరగబోయే ప్రగతి నివేదన సభకు రేపు ఆర్మూర్లో సన్నాహక సమావేశం ఉంటుంది. దీనికి గౌరవనీయులు రాష్ట్రం మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 4.5 సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలకు జవాబుదారితనం ఈ ప్రభుత్వాలు ఉండాలి కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు చేసినటువంటి ప్రజా సంక్షేమం, అభివృద్ధి కూలంకుషంగా వివరణాత్మకంగా విపులంగా ప్రజలకు తెలియజేయడానికి 2వ తారీఖు నాడు 25 లక్షల మందితో సభ నిర్వహిస్తూ ఉన్నాం. 2 గంటల వరకే తెలంగాణ ప్రజలు, సకల జనులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను పొంది లబ్ధిదారులుగా మారి సంతృప్తిగా ఉన్న ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల విషయానికి వస్తే, రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ, రైతులకు పెట్టుబడి కింద రైతు బంధు పథకం కింద 4,000, రైతు బీమా కింద ఒక్కొక్క రైతుకు 2,272 రూపాయలు కట్టి 5 లక్షల ప్రీమియం ఇస్తే 20 రోజులలో ఆర్మూర్ నియోజకవర్గంలో 7 మంది రైతులకు దురదృష్టవస్తు చనిపోయిన రైతులకు దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు ప్రీమియం ఇవ్వడం జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 220 మందికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్న పథకాలు, అదేవిధంగా ఎర్రజొన్న రైతులకు 13 కోట్ల బకాయిలు, ఎర్రజొన్న రైతుల మద్దతు ధర, అదేవిధంగా రైతులకు 24 గంటల కరెంటు, రైతులకు కాళేశ్వరంతో పాటు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు, ఈ విధంగా తీసుకుంటే రైతులకు వరుసబెట్టి పథకాలు, అదేవిధంగా ఇటు మహిళలకు పథకాలు, గర్భిణీ స్త్రీలకు 12,000 కేసీఆర్ కిట్టు, విద్యార్థులకు ఐజెనిక్ కిట్టు, వాటితో పాటు మరి పెళ్ళైన పెళ్లి కాబోతున్న పిల్లలకు 1,110 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ మొరకు ఇవ్వడం, ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా మహిళలకు, ఇటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు 1,000 రూపాయలు పింఛన్,
1500 రూపాయల పింఛన్ ఇస్తాను, 6000 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, 2700 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలు, 176760 మంది ఓటర్లు ఈ నియోజకవర్గం ఉంటే 176760 మంది లబ్ధిదారులు కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఆర్ము నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు తరి రావాల్సిందిగా చేతులెత్తి ఆర్మూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు, ట్రాక్టర్ల మీద వస్తాం మేమంటా ఉన్నారు, డీసీఎంలలో వస్తామంటా ఉన్నారు, బస్సులలో బయలుదేరి వస్తాం. స్వచ్ఛందంగా మేమే బస్ కిరాయిలు పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయవలసిన సమయం ఆసన్నమైంది. చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ సభ సక్సెస్ కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వారందరి దిమ్మ తిరిగేలాగా, మైండ్ బ్లాక్ అయ్యేలాగా వాళ్ళందరికీ, ఎవరైతే కాంగ్రెస్ టీడీపీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళు చెదిరే విధంగా ఈ సభ జరగడానికి రైతులు స్వచ్ఛందంగా వస్తామంటూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కళ్ళు లేని కబోదలుగా మాట్లాడుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్న వారిని ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు, నేను కేసీఆర్ను దించేంత వరకు నేను గడ్డం పెంచుకుంటాను, నేను నీ గడ్డం పెరిగి నువ్వు సన్నాసులాల సాధులాల కలిసిపోయినా కానీ, రేవంత్ రెడ్డి జైలు యాత్ర చేసినా కానీ, జానారెడ్డి జైపాల్ రెడ్డి జైత్ర యాత్ర చేసినా, మన రాహుల్ గాంధీ గారు మోకాల యాత్ర చేసినా కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదు. నవంబర్ 2వ తారీఖు తర్వాత రైతులకు మళ్ళీ రైతు బంధు పంచిన తర్వాత, ఈ 2వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత, రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ బీజేపీలకు టూలెట్ బోర్డు ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. దాదాపుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తదితర రైతు బంధు, ఇవన్నీ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారే కాకుండా ఆరోగ్యపరంగా కూడా గత ఏళ్ళుగా మరి సమైక్య రాష్ట్రంలో మరి నిరాధరణకు గురైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజున గర్భిణీ స్త్రీల ద్వారా ప్రసవాల ద్వారా కిటకిటలాడుతున్నాయి ఆసుపత్రులన్నీ. మరి గత సంవత్సరపు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎప్పుడు పోస్ట్ మార్టంలు చేసే మన ఆర్మూర్ లాంటి హాస్పిటల్ కూడా నెలకు 300-400 డెలివరీలు చేయడం జరిగింది. అవన్నీ కూడా లాభపడ్డటువంటి మహిళల్ని మరి దాని ద్వారా ఉపయోగపడ్డటువంటి కుటుంబాలని కూడా నిండు మనస్సుతో ప్రభుత్వాన్ని దీవించాల్సిందిగా, స్థానికంగా వచ్చే బస్సులన్నిటికీ కూడా మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వీరందరికీ కూడా తగిన ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దూరానికి కానీ టైంకి కానీ వెనకాడకుండా ఒక పెళ్ళికి పోయినట్టుగా, ఒక మంచి ఇంట్లో ఫంక్షన్కి పోయినట్టుగా అందరూ కూడా ఆ సభకు వచ్చి మరి అందరూ కూడా ప్రజాదీవిని అందజేయాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలకి కోరుకుంటూ, సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను చేపట్టి అనేక మందిని కష్టాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి దుబాయ్, మస్కటు, ఇరాకు, ఇరాను, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మలేషియా అని కాకుండా అక్కడి నుంచి వాళ్ళను ఆదుకోవడం తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటుగా 100 కోట్ల రూపాయలు ఇటీవల మరి బడ్జెట్ కేటాయించి ఒక సమగ్రమైనటువంటి ఎన్ఆర్ఐ పాలసీని కూడా తీసుకురాబోతున్నారు. అదేవిధంగా పసుపు రైతులు ఉద్యమాలు చేశారు. పసుపు రైతులు పసుపు బోర్డు కోసం అనేక సంవత్సరాలుగా కొట్లాడడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మరి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి నాయకత్వంలో మరి జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా అనేక రాష్ట్రాలు తిరిగి పసుపు బోర్డు సాధన కోసం ప్రధానమంత్రిని స్వయంగా కలిసి కోరడం జరిగింది. కేంద్రం మీద అదేవిధంగా ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. పసుపు బోర్డు సాధించేంత వరకు కూడా మరి కవిత గారు, మరి నేను, మరి గౌరవ శాసనసభ్యులతో కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం. ముఖ్యంగా నా యొక్క విన్నపం, ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో వేలాది సంఖ్యలో పసుపు రైతులు తమ ఉనికిని కాపాడుకునే విధంగా పచ్చకండువా ధరించి ఆ రోజు మనము ఈ యొక్క సభలో పాల్గొవాలి. గల్ఫ్ బాధితులు కూడా తమ తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ యొక్క సభలో మరి పాల్గొవాల్సిందిగా కోరుతూ, ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీ సమీపంలో పాఠశాల నుండి తమ పిల్లలను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి గుద్దడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీనితో స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్కూల్ నుండి తమ పిల్లల్ని సుజుకీ వాహనంపై తీసుకువెళ్తున్న సమయంలో వెనుక నుండి అతివేగంగా గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీ కొట్టిందని, ద్విచక్ర వాహనంపై ఉన్నవారు అక్కడే పడిపోగా వాహనాన్ని మాత్రం కారు అలాగే చాలా దూరం లాక్కెళ్ళిపోయిందని,
కారులో ఉన్నవారు అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, కారు ఆపకుండా అలాగే వేగంగా వెళ్ళిపోయారని, త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని, కారుకు సంబంధించిన వివరాలు పోలీసులకు తెలియజేస్తామని, పోలీసులు వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలో గల ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించే ప్రగతి నివేదిక సభకు బాల్కొండ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లేందుకు సిద్ధం కావాలని తెలిపారు. బాలకొండ నియోజకవర్గం నుండి 100 ట్రాక్టర్లతో వెళ్తున్నట్లు, కార్యకర్తలు తాను కూడా కార్యకర్తలతో ప్రగతి నివేదన సభకు వెళ్తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజీ గౌడ్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఫోర్ వీలర్స్ వినస్తారా, ఏ నచ్చినా ట్రాక్టర్లు వినస్తారా, అది గొప్పగా ఉండాలని చెప్పేసి మీకు కోరుతున్నాను. ఎందుకంటే ఇవ్వాలన్న కానీ మరి ఇంట్లో ఒక కొడుకు ఉంటుండు, ఆ కొడుకు మంచిగా చదువుకోవాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఎస్పీ కావాలని కోరుకుంటామనేమా, కష్టం కోరుకుంటాం. కాబట్టి మనము మన కాన్స్టెన్సీ మనకు కొడుకు అసలు ఈ కాన్స్టెన్సీ పేరు రావాలంటే మీరు ఆ రీతిగా పనిచేయాలి. మన ప్రశాంతాలు మీరు తలపర్చవలసిన అవసరం ఇన్ని రోజులు, రేపు ఇంత డెవలప్ అయింది, ఈ డెవలప్మెంట్కు రియల్గా రిజల్ట్ ఉన్నదని రేపు మీ యొక్క కదలికలు వంటి తెస్తుందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. విషయాలన్నీ కూడా మనం ప్రజలకు ముఖ్యంగా అనేక రకాల స్కీమ్స్ రైతులకు అయితే నిజంగా కూడా ఇది స్వర్ణయుగం, బంగారు తెలంగాణ అంటే మరొకటి కాదు. ఒక నిరుపేద రైతు చనిపోయిన 3 రోజులు 4 రోజులు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చే ప్రభుత్వం ఇస్తుందంటే ఇంతకంటే బంగారు తెలంగాణ ఏంటో అడగండి. నేను చూశాను వేమూరి సురేందర్ రెడ్డి గారు చనిపోతే 50,000 మందిని నా కంటితో చూశారు. పాల్కొండ నియోజకవర్గ ప్రజలకు శ్రద్ధాంజలి కట్టించారు. ఎంత వారి మీద వారి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం ఆ విధంగా ఉంది, పార్టీ మీద కూడా అంతకంటే ఎక్కువ ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి ప్రవేశపెట్టినటువంటి ఎన్నో ఆరోగ్యపరమైన విషయాలు కానీ ఇతరత్ర ఏ విషయం తీసుకున్నా అన్ని పథకాల లబ్ధి పొందిన వ్యక్తులే కాకుండా కుల సంఘాల ద్వారా లబ్ధి పొందినటువంటి కుల నాయకులను వాళ్ళందరినీ కూడా ప్రభుత్వించుకుంటూ మరి చక్కటి అరేంజ్మెంట్స్ కూడా వారి నాయకత్వంలో ఉంటాయని నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయిన వ్యక్తి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేదాకా మరి చూసుకునే బాధ్యత ఆయన ఒక తెలంగాణ సుశిక్షితమైనటువంటి తెలంగాణ కార్యకర్తగా ఇలాంటి విషయాలకు బాధపడకుండా భయపడకుండా అవసరమైతే మహిళల్ని పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని తీసుకెళ్తే 1 కోటి రూపాయలు తీసుకునేటువంటి ఘనత ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుంది. రాబోయే రోజుల్లో
ఇంతకుముందు సోదరులు చెప్పారు రాబోయే రోజుల్లో మొన్న ఏదైతే 2014 అసెంబ్లీ సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిచామో 2 పార్లమెంట్ గెలిచామో అదే విధమైనటువంటి మరి ఎన్నికల సరళి ఇప్పటి నుంచే ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 100 సీట్ల పైన టీఆర్ఎస్ పార్టీ విజయకరంగా నిలబడుతుంది. మళ్ళీ 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 రాబోయే రోజుల్లో 20 సంవత్సరాల పాటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఆ విధంగా తీర్పు కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాబోతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఎక్కడైతే మన నియోజకవర్గంలోని ముఖ్యులంతా మీరు ఇక్కడ కూర్చున్నారో అక్కడ మొత్తం రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులంతా కూర్చున్నారు. ఆ సభలో కేసీఆర్ గారు 2 మాటలు ఉదాహరణ తీసుకున్నారు. ఆ 2 ఉదాహరణలు కూడా పాల్గొన్న నియోజకవర్గం తీసుకున్నారు. ఒకటి 2007 వరంగల్ మహాసభకు సైకిల్ ర్యాలీలతో వచ్చిర్రు, ట్రాక్టర్లతో వచ్చిర్రు. ఆ సైకిల్ ర్యాలీలతో వచ్చిన వ్యక్తుల్లో మరి ప్రశాంత్ రెడ్డి గారి తండ్రి సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు మన మధ్యలో లేరు. వారు ఆ వయసులో కూడా పాల్గొన్న సైకిల్ యాత్ర మీద వచ్చిర్రు అని చెప్పి ఆ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మొన్న వరంగల్ సభకు మరి ఈ ప్రశాంత్ రెడ్డి మళ్ళీ 100 ట్రాక్టర్లతోటి మొత్తం ట్రాక్టర్ల మీద వరంగల్ దానికి వచ్చిండ్రు. ఒక పార్టీ పట్ల పార్టీ కార్యక్రమాల పట్ల నిబద్ధత ఉంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా పార్టీలో పనిచేస్తే ఇట్లా రావచ్చు అని చెప్పి మన ఉదాహరణలే మొత్తం రాష్ట్ర కమిటీకి చెప్పిరు అని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా మనం చేస్తాం. రైతు సమన్వయ సమితిలో ఉన్న సభ్యులు, రైతు సోదరులు, 100 ట్రాక్టర్లలో మనం కలిసిపోదాం. నేను కూడా ట్రాక్టర్లోనే వస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాము. 100 ట్రాక్టర్ల ర్యాలీతో అందరంగ వైభవంగా మనం జరగబోయే మీటింగ్కు పోదాం. కేసీఆర్ గారికి చూపిద్దాం పాల్గొన్న నియోజకవర్గ కార్యకర్తల క్రమశిక్షణ పట్టుదల ఎట్లనో మనం వారికి చూపిద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. మన కార్యకర్తలతో పాటు ప్రజలను కూడా సమీకరించుకొని మనం ఈ సభను విజయవంతం చేయాలి. యావత్ భారతదేశానికి చాటి చెప్పాలి తెలంగాణ సమాజం కేసీఆర్ గారి వెంబడ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దు అని చెప్పి మనం బహిరంగ సభని బ్రహ్మాండంగా విజయవంతం చేసి మనం భారతదేశ మొత్తానికి మనం చాటి చెప్పాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. గ్రామ పంచాయతీ కార్మికులకు పెంచిన వేతనాలకు అనుగుణంగా జీవో విడుదల చేయాలని సిఐటి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు 33 రోజులుగా సమ్మె చేస్తే టిఆర్ఎస్ కేవీ నాయకులు, యూనిట్ వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేసి సమ్మె విరమింపజేశారని, కానీ ప్రభుత్వం ఇంతవరకు కార్మికుల వేతనాలు పెంచినట్లు ఎటువంటి జీవోను విడుదల చేయలేదని, జీవో నెంబర్ 77 విడుదల చేసి రాత పరీక్ష ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వం ప్రకటన చేయటం సరికాదని, అనేక సంవత్సరాలుగా జీపీలలో పనిచేస్తున్న కారోబార్లను, బిల్ కలెక్టర్లను కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు 8,500 వేతనానికి సంబంధించిన జీవోను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుతాడి ఎల్లయ్య, భూమన్న, చిన్న గంగారాం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరికి తెలుసు, కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కేవీ యూనియన్ వాళ్ళను ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని భయభ్రాంతలకు గురి చేసి సమ్మె నుంచి విరమించే విధంగా మేము లోపాయికారి ఒప్పందం మేము చేసుకున్నాం అని చెప్పేసి ఇవాళ కార్యదర్శులందరికీ కూడా 12,500 ఇస్తున్నామని చెప్పేసి గ్రామాల్లో ఉన్నటువంటి కారోబారులు, బిల్ కలెక్టర్లకు కూడా వేతనం పేస్తామని చెప్పి ఇవాళ మోసం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నిన్న జీవో 27 నాడు 8/2018 ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలో 77వ జీవో జారీ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 9,355 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా గ్రామ మరి కారోబారులు, బిల్ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాత పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి నిన్న సర్కులర్ జారీ చేసింది. గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా 33 రోజుల నుంచి సమ్మె చేసిండ్రు. మరి బిల్ కలెక్టర్లు అట్లాగే కారోబారులందరికీ కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ కార్యదర్శులుగా నియమించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
అంతేకాదు ఇవాళ కార్మికులందరికీ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా 8,500 ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్పింది. ఆ 8,500 ఇస్తున్నట్టు మరి ప్రభుత్వం వెంటనే జీవో కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీల రాజకీయ చైతన్య బస్సు యాత్ర ఈ నెల 30న ఆర్మూర్కు చేరనుందని, ఆర్మూర్ మార్కెట్ యార్డులో జరిగే బీసీల చైతన్య సభకు రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ హాజరు కావాలని ఆర్మూర్ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జ్ ధమ్మన్న స్వామి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల బీసీ భవన్లో బీసీ రాజకీయ చైతన్య యాత్ర గూడప్రతులను బీసీల సంఘ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు అందరూ రాజకీయంగా చాలా ఎదగాలని, రానున్న ఎన్నికల్లో బీసీలను ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. అలాగే రాజకీయ చైతన్య బస్సు యాత్రకు వాల్కొండ నుంచి స్వాగతం పలికి ఆర్మూర్ వరకు భారీ బైక్ ర్యాలీలో బీసీ యువత పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు లక్ష్మీనారాయణ, గంగాకిషన్, పొల్కా వేణు, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అదే భాగంగా మరి 30 నాడు మరి నిర్మల్ జిల్లా నుంచి మన నిజామాబాద్ డిస్టిక్లో ఆ యొక్క బస్సు యాత్ర ప్రవేశం జరుగుతుంది. మరి నిజామాబాద్ జిల్లా తరపు నుంచి మరి అన్ని బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కుల సభ్యులందరూ కూడా మరి ఇక్కడ బాల్కొండ దగ్గర సోన్ బ్రిడ్జ్ దగ్గర ఘన స్వాగతం పలుకుతూ మరియు అక్కడ బాల్కొండలో కూడా పెద్ద ఎత్తున దాదాపు 1,000 అక్కడ ఒక ప్రోగ్రాం బీసీ కులాల యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. మరి అక్కడి నుంచి మరి 200 బైకుల ర్యాలీలతో మరి 60-70 కార్లతో మంచి ఒక ర్యాలీగా మరి ఆర్మూర్కు వచ్చేసి మరి 30 నాడు మరి ఇక్కడ ఆర్మూర్ మార్కెట్ కమిటీ యార్డ్లో మధ్యాహ్నము సుమారు 2-3 వెళ్ళి మరి ఇక్కడ కూడా 1,000 మరి ఒక బస్సు యాత్ర యొక్క ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. మరి బీసీ కులాలకు సంబంధించిన పార్టీలకు అతీతంగా మరి ఈ యొక్క ఆర్మూర్ ప్రాంతం, ఈ యొక్క ఆర్మూర్ నిజవర్గం, ఆర్మూర్ పాత డివిజనల్ మొత్తం కూడా అన్ని బీసీ కులాలు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు రమ్మని చెప్పేసి మేము కోరడం జరిగింది. మరి అందరు కూడా వచ్చి విజయవంతం చేస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే మరియు బీసీ అనంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక కుటుంబం లాంటిది. అందరూ కూడా మరి బీసీలు ఏకమైతేనే మనం ఏమైనా సాధించుకోగలుగుతాము. ఎందుకనంటే బీసీలకు రాజ్యాధికారం అనేది వస్తేనే మరి మనకు, ఎందుకంటే చట్టసభలో మనం ఉంటే మరి రాజ్యాధికారాన్ని మనము సంపాదించుకోగలుగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ రాజగంగారాం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు విద్యార్థులకు అనేక రకాల సేవలను అందిస్తూ తోడ్పాటు అందిస్తున్నారని, విద్యార్థులు సైతం మంచి చదువులు చదివి పలువురికి సహాయం చేసే విధంగా ఎదగాలని సూచించారు. అనంతరం లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు నివేదన్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రమాదేవి, లయన్స్ కోశాధికారి సంతాని విజయ్, సభ్యులు ప్రకాష్, ప్రవీణ్, ప్రతాప్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనుషులకు సేవ చేయాలి, విద్యార్థులకు సేవ చేయాలి అటువంటి సంకల్పం అనేది రావడం చాలా అద్భుతం. ఈరోజు కేరళలో అంత డ్యామేజ్ అయినటువంటి రాష్ట్రాన్ని మన ప్రాంతం నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది స్వచ్ఛందంగా వెళ్ళేసి మేమున్నామని చెప్పేసి ఆపర్ణాస్తం అందించేసి వారికి చేదోడు బాధలుగా ఉంటూ మరి వారిని మనకి మళ్ళీ లైఫ్ స్టైల్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే భగవత్ సేవతో సమానం అని చెప్పేసి ఒక భావన. ఆర్మూర్లో మరి రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా సేవాభావంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి ఈరోజు నూతనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ను ఏర్పరిచినటువంటి మిత్రుడు నివేదన్ గారికి మరి మా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చేద్దాం అనేటువంటి గొప్ప సంకల్పంతో ఈరోజు మొట్టమొదటి కార్యక్రమము ఈ కమలాదేవరు కాలనీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మేము చేయాలని నిశ్చయించుకున్నాము.
నిన్ననే రమాదేవి మేడం గారు ప్రధాన ఉపాధ్యాయులకు అడగడం జరిగింది, మేడం ఇటువంటి కార్యక్రమం చేయాలని తప్పనిసరి రండి మేడం అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పారు. ఇందులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. పిల్లలు మీరు తర్వాత మంచి మంచి ఎడ్యుకేషన్ తీసుకొని ఇప్పుడు మేడంలు టీచర్లు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు తప్పనిసరి పాఠాలు వింటూ మంచి ఎగ్జామ్స్ రాస్తూ మంచి స్కోర్ తీసుకొచ్చి భవిష్యత్తులో మీరు మంచి ఒక టీచర్, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ప్రతి ఒక్కరు మంచి పదవులు పొందాలని చెప్పేసి మేము నిండు మనసుతో మా క్లబ్ తరఫున అందరం కూడా ఆచరిస్తున్నాం. సీఎం కేసీఆర్ మసీద్ లో ఉండే ఇమాం మౌజిన్లకు 5,000 రూపాయల వేతనం ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆత్మపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో మైనార్టీల ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు సుమీర్ అహ్మద్ హుస్మాన్ హజ్రామి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు కల్పిస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం గురించి ఆలోచించలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే మైనార్టీల గురించి ఆలోచిస్తుందని ఇమాం మౌజిమ్లకు వేతనాలకు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్కి రుణపడి ఉంటామని ఎంపీ కవిత ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ అక్బర్ మౌలానా, నజీబ్, సలీం, ఇలియాస్, ఇబ్రాహీం, వైస్ చైర్మన్ లింగాగౌడ్, గంగాధర్, చక్రు, కాటపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. సాబికా మే ఇస్కి మిసాల్ నహీ మిల్తి జో కే ఆజ్ హమారే హర్తీ అజీజ్ లీడర్ కేసీఆర్ సాహబ్ నే ఇమామ్ ఔర్ మౌజనో కే ఎజాజియా కే లియే జో 5,000 రూపాయ డిక్లేర్ కరే హై వాకే హమ్ ఫఖర్ మహసూస్ కర్తే హై ఆజ్ మైనారిటీ వెల్ఫేర్ మే దేకే 2,000 కరోడ్ రూపాయ బజట్ మక్సద్ కర్కర్ మైనారిటీస్ కే ఫలా బైబూదీ కే లియే కామ్ కర్నే వాలి హుకుమత్ ఏక్ హీ హుకుమత్ హై వో టీఆర్ఎస్ హుకుమత్ ఆజ్ దేకే బేగరీబ్ ఖవాతీన్ కే లియే 1,116,000 రూపాయ హోనే దీజియే ఆజ్ స్కాలర్షిప్ హోనే దీజియే ఆజ్ కేసీఆర్ కిట్ హోనే దీజియే మే ఖాస్ తౌర్ పే ఇమామ్ ఔర్ మౌజనో కే లియే జో 5,000 రూపాయ రఖా హై హమ్ ఉన్హే ఇజార్ తషక్కుర్ కర్తే హై టీఆర్ఎస్ హుకుమత్ 2019 మే ఇన్షాల్లాహు తాలా భర్పూర్ మెజార్టీ సే ఇక్తదార్ మే ఆయంగే ఔర్ హమే పూరి ఉమ్మీద్ హై కేసీఆర్ సాహబ్ సే కే మైనారిటీ వెల్ఫేర్ కే లియే జో 40 సాల్ సే కామ్ నహీ హువా వో కామ్ కరేంగే. యహాన్ కే ఎమ్మెల్యే హై జనాబ్ జీవన్ రెడ్డి సాహబ్ కీ కోషిషో సే జో ఇమామ్ ఔర్ మౌజన్ కో 5,000 రూపాయ మహీనే కే జో దియా గయా హై ఉస్కే లియే యే హమారీ కమ్యూనిటీ కే లియే బహుత్ బడా ఫఖ్రియా కామ్ హై జో సాబికా మే కోయీ భీ హుకుమత్ నహీ కర్ సకీ జిస్మే తెలంగాణా హుకుమత్ మే కేసీఆర్ సాహబ్ కీ ఖియాదత్ మే యే జో స్టెప్ లియా గయా హై యే బహుత్ అచ్చా స్టెప్ హై ఔర్ ఇస్సే హమారీ కౌమ్ కే లియే బహుత్ భలాయీ కా కామ్ హో రహా హై ఔర్ దూసరే జో భీ స్కీమాత్ హై హమారే ముస్లమానో కే లియే జో కియా హై ఔర్ ఇస్కే అలావా హర్ కౌమ్ కే లియే హర్ వర్గమ్ కే లియే హర్ కాస్ట్ కే లియే జో కామ్ కర్ రహీ హై యే టీఆర్ఎస్ గవర్నమెంట్ హీ కర్ సక్తీ హై ఔర్ కోయీ నహీ కర్ సక్తా ఇసిలియే ఆయిందా భీ ఇన్షాల్లాహ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ హీ ఆయేగీ ఔర్ ఇస్సే జ్యాదా హర్ కౌమ్ హర్ మజహబ్ ఔర్ హర్ వర్గమ్ కే లియే కామ్ కరేంగే సర్ జై తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ దివస్ పురస్కరించుకొని ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో గ్రామ ప్రత్యేక అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎంపీడీఓ గోపి, పిప్రి గ్రామంలో తహసీల్దార్ రాజేందర్, గోయిన్పేటలో యువోపీఆర్డి దామోదర్, ఆలూరు గ్రామంలో పీఆర్ఏఈ ప్రభాకర్లు మొక్కలు నాటారు. ఒక గ్రామంలో 100కు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. నాటిన మొక్కలను పరిరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, కారోబార్లు, నాయకులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లోని ఎమ్మెల్యే జీవారెడ్డి నివాసంలో నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రగతి నివేదన సభ సన్నాహకాలకు ఆర్మూర్ ప్రజానీకం భారీగా తరలించేందుకు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఆర్మూర్, మాట్లూరు, నందిపేట మండలాల ప్రతినిధులు భారీగా వచ్చి ఎమ్మెల్యేతో సమీక్షించారు. ప్రతి గ్రామాన బస్సులు ఏర్పాటు చేసే దిశగా, అలాగే కార్యకర్తలు ప్రజా సేకరణ ఎలా చేయాలని ఎమ్మెల్యే నిర్దేశించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు తక్షణం సమాచారం అందివ్వాలని, గ్రామాల నుంచి ఎంతమంది వస్తున్నారో వివరాలు సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 6 గ్రామాల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలంలోని పెరికిడి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజలు కేంద్రానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్యులు సైతం అన్ని రకాల పరీక్షలు చేసి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ, పెరికిట్లో నేటితో కంటి వెలుగు కార్యక్రమం ముగుస్తుందని, రేపటి నుండి మచ్చర్ల గ్రామంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నామని, పెరికిట్ కొటారమూరు అందరికీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేగాం పిహెచ్సి వైద్యులు డాక్టర్ భాస్కర్, ఇన్ఛార్జి హెచ్ఈఓ శంకర్, వైద్య బృందం, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కొటారమూరులో దాదాపు 3000 పాపులేషన్ ఉంది. సో ఇప్పటి వరకు మేము 1800 మెంబర్స్కి స్క్రీన్ చేశాము. సో 1800 మెంబర్స్తో దాదాపు 400 మెంబర్స్కి మేము కళ్ళకాలు ఇచ్చాము. ఒక 200 మెంబర్స్ వరకు క్యాట్రాక్ట్ కానీ టెరీజియం కానీ అట్లాంటి వాళ్ళకు సర్జరీ కోసం రిఫరల్ పంపించాము. సో ఈరోజు లాస్ట్డే ఈరోజు ఇప్పటి వరకు లంచ్ వరకు 165 మెంబర్స్ వరకు చూసాము. సో ఇందులో కూడా దాదాపు ఒక 35 మెంబర్స్ వరకు స్పెట్స్ ఇచ్చాము. సో బాగా మంచి జరుగుతున్నారు ప్రోగ్రామ్. చాలా రెస్పాన్స్ కూడా బాగుంది విలేజ్ నుంచి వెళ్ళి. అందరు దాదాపు వచ్చారు. ఆశాస్ కానీ మా క్యాంపు ఏఎన్ఎస్ కానీ సూపర్వైజర్స్ కానీ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. సో చాలా బాగుంది ప్రోగ్రామ్, రెస్పాన్స్ వస్తుంది. సో చాలా బాగా నడుస్తుంది. ఈ కొటారమూరు ఈరోజే లాస్ట్, రేపటి నుంచి మాకు దేవగాం పిహెచ్సిలో మచ్చారమని తెలియదు. వేల్పూర్ మండల కేంద్రంలో రైతుల పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి శ్రీహరి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఈగలు తరచుగా పంటల్లో ఉంటాయని, రైతులు ఈగలను గమనించాలని అన్నారు. పంటలపై ఏవైనా సమస్యలు ఉంటే తమకు సమాచారం అందించాలని, వెంటనే పంట పొలాలను పరిశీలించడం జరుగుతుందని, సంబంధిత సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ మరియు సబ్ జూనియర్ ఫ్లోర్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా బాలబాలికల జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో తలబడనున్నారని ఫ్లోర్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి జలంధర్ నాగభూషణం మాట్లాడుతూ, జిల్లా జట్లు చాలా ఫిట్నెస్లో ఉన్నందున గతంలో సైతం 2-3 సార్లు మొదట ద్వితీయ స్థానాల్లో బహుమతులు సాధించారని పేర్కొన్నారు. ఈసారి కూడా మొదటి స్థానంలో గెలవడానికి క్రీడాకారులు కృషి చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు సందీప్, ప్రదీప్, రాజేశ్వర్, ఫ్లోర్బాల్ సెక్షన్ కమిటీ చైర్మన్ మోహన్ దాస్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 2-3 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ ద్వారా మనకు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మరియు సెకండ్ ర్యాంకులు ప్రతి సంవత్సరం మాకు విజయం పరప కొనసాగుతుంది. కాబట్టి అదే విజయ పరంపరను ఈ యొక్క ఎంపికైనటువంటి క్రీడాకారులు కొనసాగిస్తారని మరి ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ ఎంపిక ప్రక్రియను మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి అపోలో మరి మెడికల్ కళాశాల ఉపశమన కళాశాల యొక్క యాజమాన్యమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. 200 మంది బాలబాలికలు ఎంపిక ప్రక్రియకు రావడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో ఎంపికైనటువంటి క్రీడాకారులు ఈ నెల 31-1-2 రాష్ట్ర స్థాయి పోటీలు నల్గొండ జిల్లాలోని డాన్ బాస్కో స్కూల్లో జరగనున్నవి. క్రీడాకారులు మంచి నైపుణ్యంతో గతంలో మాదిరిగానే జిల్లాకు స్థానాన్ని తీసుకొచ్చి జిల్లా పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జగ్రాన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారి ఎంఆర్ఓ సతీష్ రెడ్డి మొక్కలు నాటారు. అలాగే తొర్లికొండలో ప్రత్యేక అధికారి వెటర్నరీ డాక్టర్ శిరీష, కేశపల్లిలో ప్రత్యేక అధికారి మండల సూపరింటెండెంట్ బ్రహ్మానందం గ్రామాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలు రాజేశ్వర్, ఈఓపీఆర్డీ శాంతకుమార్, కారోబారులు రాజ్వీర్, సంతోష్, సుభాష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి నివేదన సభ చరిత్రలో నిలిచిపోతుంది. మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవారెడ్డి.
సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన విజయవంతం చేయాలని కార్యకర్తల సమావేశంలో మిషన్ హైదరాబాద్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్ళారు. విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు పథకం, గ్రామ గ్రామాన పెరుగుతున్న ప్రజాదరణ. ఇమాం మౌజున్లకు 5,000 వేతనంకు హర్షం. ఆర్మూర్లో భానా సంచా పేర్చి సంబరాలు జరుపుకున్న మైనార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బ్రిటన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.